హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అంతా మన మంచికి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కరివేపాకు పొడిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలామందికి తెలుసండి మన తెలుగువారింట అందరి ఇంట్లో కరివేపాకు పొడి ఖచ్చితంగా ఉంటుంది చాలా సులభంగా కరివేపాకు పొడిని మనం ఇంట్లోనే ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం వేయించుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి టైం ఎక్కువ పడుతుంది కానీ మంచిగా వేటుతూనే కరివేపాకు పొడి రుచిగా ఉంటుంది కొంచెం అవి వేగిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి పప్పు తినుసులు అన్నీ కూడా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు మనకు కావాల్సిన ఎండుమిర్చి మన టేస్ట్ తగ్గట్టుగా ఎండుమిర్చి కూడా దీనిలో వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎండుమిర్చి తీసుకుంటున్నాను అండి ఎండమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు నేను ఒక పది నుంచి పన్నెండు వరకు ఎల్లిపాయలు తీసుకుని ఎల్లిపాయలు కూడా ఇదే ప్యాన్లో వేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత అన్నింటినీ కొంచెం పక్కకు జరిపి ఎందుకంటే నేను ఒకటే ప్యాన్లో ఉంచుతున్నా అంటే ఆ వేడికి ఇంకొంచెం ఫ్రై అవుతాయని చెప్పేసి ఒకటే ప్యాన్లో ఉంచుతాను ఇష్టం లేకపోతే ఒక ప్లేట్లో కూడా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్టేజ్లో కరివేపాకు కూడా వేసి రెండు రెండు కప్పులు కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాను ఆ రెండు కప్పులు కరివేపాకు వేసి అన్నింటినీ కొంచెం మంచిగా కరివేపాకులో తేమ అనేది వెళ్ళిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం చాలా కొంచెం ఒక నిమ్మకాయ ఎంత చింతపండు కూడా తీసుకొని ఇందులో వేసేసేయాలి ఇలా ఈ టైంలో చింతపండు కూడా ఏంటంటే అవి వేడికి మగ్గిపోతుంది కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వేసి అన్నీ కలిపి మిక్సర్లోకి తీసుకుంటున్నాను అండి మిక్సీ జార్లో అన్ని చల్లగా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను అండి ఇంగువ ఏంటంటే మంచి టెక్స్చర్ మంచి స్మెల్లింగ్ అండ్ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి అండ్ నేను కల్లుప్పు యూజ్ చేస్తున్నాను అండి రుచికి సరిపడా కల్లుపు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని మంచి ఎటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే టూ త్రీ మంత్స్ ఉంటుందండి ఈ వీడియో కొంత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి